హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూరతో మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. కర్డ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని బీట్ చేసుకోండి. పెరుగు ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది. 3 స్పూన్స్ శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని మజ్జిగలో యాడ్ చేసుకో. ఒక బౌల్ తోటకూర తీసుకుంటున్నాం. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి దంచుకున్న పేస్ట్. కరివేపాకు కడిగి పెట్టుకుని తోటకూరని యాడ్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్ యాడ్ చేస్తాం. తోటకూరలో పచ్చదనం పోయే వరకు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ మూత పెట్టుకోండి. తోటకూర ఫ్రై అయిపోయింది. మనం శనగపిండి కలిపి పెట్టుకుని పెరుగును యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కుక్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం పెద్ద గిన్నె పెట్టి కుక్ చేసుకోండి, పొంగితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది. 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ చిక్కగా ఉన్న బాగుండదు, మరీ పలుచగా ఉన్న బాగుండదు. కొత్తిమీర వేసుకోండి. రొటీన్ కర్రీస్తో బోర్ అయినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.